ఈ సర్పంచుల విషయంలో అస్సలే మాట్లాడొద్దు. ఎందుకంటే సర్పంచుల విషయంలో ఎన్ని జరుగుతున్నాయి, గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఈరోజు సీతక్క చెప్పింది, ఎప్పటి నుంచో రాజ్ న్యూస్ మొత్తుకుంటూనే ఉంది, కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే గడ పనులన్నీ కూడా జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వట్లేదు, సర్పంచులు నిజంగా కష్టాలు పడుతున్నాయి, వాస్తవం వాస్తవం కాదంటే ఇక కేంద్రం నుంచి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి లేకపోతే సయానా ముఖ్యమంత్రి వస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి తనయుడే వస్తాడా ముఖ్యమంత్రి అల్లుడే వస్తాడా బిడ్డే వస్తుందా లేకపోతే సడ్డకుడి కొడుకే వస్తాడా, ఇక మీరు ఎవరు వచ్చినా సరే రాజ్ న్యూస్ నుంచి మేము వస్తాం, పోదాం ప్రతి గ్రామానికి పోదాం, పోయి నిజంగా సర్పంచులకు మీరు బాకీలు ఉన్నాయా లేదా బిల్లులు ఏది అనేది మీరు చూపించండి, నిజంగా బిల్లు లేకపోతే ఆడ నుంచే లైవ్ పెట్టి రాజ్ న్యూస్ చెప్పుద్ది, అరే సర్పంచుల విషయంలో అందరం అపార్థం చేసుకున్నాం సర్కారు మస్తు చేసిందని, మరొకవేళ ఆడ నిజంగా మీరు బిల్లులు కట్టకుండా సర్పంచులు నిజంగా కష్టాల్లో ఉంటే అక్కడ రచ్చబండను ఉంటుంది, మా ప్రతి ఊళ్ళలో ఉంటుంది పెద్ద యాప చెట్టు చుట్టూ బండ ఇక అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమం కూడా చేస్తా అన్నాడు, జనం మధ్యకు పోతా అన్నాడు, ఇక నీకు అలాంటి ఇది ఎలా కాబట్టి గుర్తు చేస్తాను, ఆడ ఒక్కసారి ముక్కు నెలకు రాసేయండి, ఎందుకంటే మా ఊర్లో ముక్కు నెలకు రాసిందంటే అంతకంటే పెద్ద శిక్ష ఉండదట, గదన్న చేయండి గిదన్న చేయండి, ఒకవేళ మీరు నిజంగా ఒక గ్రామానికి సంబంధించి మంచిగా డెవలప్ ఇది చేస్తే ఏమి మస్తు అసలు ఏమంటారు ప్రభుత్వాన్ని సర్కారుని దొరను తప్పుగా అనుకున్నాం దొరా క్షమించు మస్తు అభివృద్ధి చేసినామని మేము చెప్తాం, మరి మేము రెడీగా ఉన్నాం రాజ్ న్యూస్ నుంచి, మీరున్నారా, ఎందుకంటే మేము జనం కోసమే ప్రశ్నిస్తాం ఇక జనం గొంతు వినిపిస్తామని ప్రతిరోజు నుంచి చెప్తున్నాం, అందుకే ఈ పేపర్లలో గొప్పలేమున్నాయి గప్పలేమున్నాయి అనే విషయాన్ని కూడా చెప్తున్నాం, మరి మేము క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ముక్కు నేల రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా, ఉంటే పోదాం, మీరెంత మీరు ఎవరు వస్తారో చెప్పండి, మీరు ఎవరు వచ్చినా మా నుంచి ఎవరమో ఒకళ్ళం వస్తాం, ఇక ప్రతి ఊరు తిరుగుదాం ప్రతి గ్రామానికి పోదాం, ఎందుకంటే సర్పంచ్ సంతోషంగా ఉన్నారు కదా, దేశంలో ప్రతి రాష్ట్రం కూడా సర్పంచ్ గ్రామం అనగానే ఏ తెలంగాణ చూడు అరే రే తెలంగాణ అరే పోయినా పోండి అయ్యా ఒకసారి తెలంగాణకి పోయేస్తే కదా గ్రామాలు ఎట్లుండేది తెలిసేది, సర్పంచులు ఎంత హ్యాపీగా ఉండేది తెలిసేది, అరే మనకు ఐడియా రావట్లేదు గ్రామాలను ఎట్లా డెవలప్ చేయాలి, సర్పంచులకు ఎట్ల నిధులు ఇవ్వాలి, వాళ్ళకి అర్థం కానప్పుడల్లా పాపం ఇక్కడికి వచ్చి గీడున్న దొరని అడిగిపోతారు కదా, అందుకని సరేనా దొర మరి ఏమంటావు రెడీ అంటావా, జరా రేపు రమ్మని నమస్తే తెలంగాణ అన్న దాంట్లో రాయించు మరి రెడీ అనుకుంటే, ఎందుకంటే ఇక నువ్వు ఫోన్ చేస్తావా మస్తు బిజీగా ఉంటావు, ఇక నువ్వేం చెప్పలేవు కదా, గందులో రాసిండు అనుకో ఇక మేము కూడా టీములు టీములు అయి రెడీ అయిపోతాం రావడానికి, కాదనమాట గిన ముచ్చట్లు, ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అసలు, ఏ మంత్రి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన క్వశ్చనింగ్ అవర్స్లో సమాధానం చెప్పాల్సిన మంత్రి ప్లేస్లో ఇంకొకరు ఎందుకు సమాధానం చెప్తారు, వాళ్ళు ఏమైపోతారు, ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన సమయంలో కూడా గా మంత్రులు లేకుండా ఇక ప్రచార కార్యకర్తలాగా తిరుగుతుంటే గివీళ్ళ డాబులేంది, గివీళ్ళ చేతిలో తెలంగాణ పెట్టి ఇదొక భవిష్యత్ అట ఇక.